ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమాపేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు పెల్లడించారు. ఏ తరగతికైనా తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందని ఆయన చెప్పారు. ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్టంలో కొత్తగా 6,22,856 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. నూతన విద్యా విధానంలో స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరించినట్లు ఆయన వెల్లడించారు. రాష్టంలో ఏ విద్యార్థి కూడా చదువులో వెనకబడకూడదనేదే సీఎం లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. మంచి విద్య అందించాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నానని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ నెల 16న విద్యా కానుక అందిస్తామని ఆయన ప్రకటించారు. తీసుకునే మార్పుల్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే 2 మాధ్యమాల్లో అంటే ఇంగ్లీష్లో తెలుగులో టెక్స్ట్ బుక్స్ని పిల్లలకు అందించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ఏ పిల్లలైనా కేవలం భారతదేశంలోనే కాదు ఏ దేశం వెళ్ళినా కూడా మెరుగైనటువంటి జీవితం గడిపేలాగా ఉద్యోగ ఆర్జన జరిగేలాగా వారికి తర్ఫీదు ఇవ్వాలి, చదువు చెప్పాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠాలు చెప్పేటువంటి ఏ క్లాసులో అయినా తెలుగు అనేది తప్పనిసరిగా ఉంటుంది. 6,22,856 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువు కొరకు నమోదు కావడం జరిగింది, ఎన్రోల్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 10,000 లోపు డిపాజిట్ చేసిన 3,40,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు అందించామని మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 24న 10,000 నుంచి 20,000 లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు నగదు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా 10 లక్షలు ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఈ నెల 24వ తారీఖున అగ్రిగోల్డ్ బాధితుల్లో ఉన్నటువంటి 10,000 నుంచి 20,000 మధ్య డిపాజిట్ దారులు ఎవరున్నారో వారందరూ ఎవరైతే న్యాయశాఖ న్యాయాధికారుల చేత వచ్చినటువంటిది రికమెండ్ చేసినటువంటి పంపించినటువంటి పేర్లన్నిటికీ కూడా ఈ డబ్బుని బదిలీ చేయడం జరుగుతుంది.